హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను మొన్న ప్రీమియం కట్టడానికి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళా. మనకి తెలిసింది ఏంటి, ప్రీమియం అనేది పోస్ట్ ఆఫీస్లోనే కడతాము, ఇంకా బయట ఎక్కడైనా కడితే అది అవ్వదు అని తెలుసు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే చెప్తారు, మన దగ్గరే వచ్చి కట్టుకోండి అని చెప్తారు. ఇప్పుడైతే లేటెస్ట్గా మీ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ విధంగా అయితే మాత్రం అక్కడ నోటీస్ అయితే ఒకటి అంటించేసి ఏంట్రా బాబు అని చెప్పి మొత్తం అంత స్క్రీన్ నీట్గా చూసి చదివితే ఏంటంటే ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా కట్టుకోవాలి ఏంటి అని దాని గురించి అయితే ఈ వీడియో వస్తున్నా. కంప్లీట్గా వాచ్ చేయండి. మీకైతే మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ఈ వీడియో వస్తున్నా. థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మూడు ఇంటిని మాత్రం కన్ఫామ్గా ఫాలో అవ్వండి. కన్ఫామ్గా ఫాలో అయితే ఫ్యూచర్లో ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను నేను. టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్. ఓకే, హే డార్లింగ్స్, అదే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది చూసే ముందుగా ఇది నిజమా కాదా అని నేను అనాలిసిస్ చేయడానికి ఇండియన్ పోస్ట్ ఉంటుంది కదా, మనకి ఇండియన్ పోస్ట్ ఉంటుంది కదా, దాన్ని వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. ఆ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఇంకేమైనా లింక్స్ అయితే అవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా కస్టమర్ పోర్టల్, డైరెక్ట్గా మనం ఈ పోర్టల్కి అయితే ఎలా వెళ్ళాలి, ఏంటి లాగిన్ ఎలాగ అవ్వాలి, వ్యాలిడ్ ఏమేమి దానికి కావాలి అన్నదాన్ని ఇలా స్టెప్స్ వైజ్గా చెప్పారు. నేను కూడా ఫస్ట్ స్టెప్స్ చెప్తా. ఫస్ట్ స్టెప్ అని అంటే ఇక్కడ ఉన్న దాంట్లో కాకుండా నేను కొత్తగా చెప్తా. ఎస్, నేను లింక్ ఇస్తాను కింద. ఆ లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ మనకు ముందుకు ఎవరికైతే కస్టమర్ ఐడి తెలుసో వాళ్ళకి డైరెక్ట్గా కస్టమర్ ఐడి కొట్టచ్చు. లేదు, ఇఫ్ నాట్ మనకి కస్టమర్ ఐడి తెలుసు కానీ పాస్వర్డ్ గుర్తులేకపోతే మాత్రం ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇది అయితే మాత్రం అవ్వాలని అంటే మాత్రం ముందుగా జనరేట్ కస్టమర్ ఐడి. ఇక్కడైతే మన పాలసీ నెంబర్ ఫస్ట్ దాంట్లో పాలసీ నెంబర్ మనం పెట్టాలి. తర్వాత సమ్ ఎష్యూరిటీ ఒకటి పెట్టాలి. మనకి దాని బుక్లో ఉంటుంది మొత్తం ఇదంతా. మనం కంగారు పడిపోకలేదు, ఏవో తిప్పే ఎక్కలేదు. మొత్తం బుక్ అంతా మనకి ఇచ్చిన పాలసీ బుక్లో అయితే మాత్రం ఉంటుంది మొత్తం. అంటే పాలసీ బుక్ అని అంటే ప్రీమియం బుక్లో, ఏదైతే ప్రీమియం బుక్ తీసుకెళ్ళి అక్కడ పెడితే మనం కడుతున్నారు కదా చూసుకుని, అది అయితే మాత్రం దాంట్లో ఉంటాయి మొత్తం ఈ డేటా అంతా. జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, మెయిల్ ఐడి మనకి వ్యాలిడ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వమని అడుగుతున్నారు. ఇదిగోండి ఇక్కడ వ్యాలిడ్ మెయిల్ ఐడి, వ్యాలిడ్ యూనిక్ నెంబర్, ఎయిడ్ యూనిక్ నెంబర్, ఇవన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సబ్మిట్ అయితే అయిపోద్ది. తర్వాత వితిన్ 24 అవర్స్లో మనకి మెయిల్ అయితే మాత్రం మెయిల్కి వస్తుంది ఒక మెయిల్. ఆ మెయిల్ ఏంటంటే యాక్టివేషన్ కోడ్, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు వాళ్ళు అయితే మనకి మన అకౌంట్కి అయితే పంపిస్తారు. 24 అవర్స్ అండ్ టైం అయితే లిమిట్ అయితే ఉంది. ఎందుకంటే ఇది స్లోగా ఇప్పుడు కరోనా టైంలో కొంచెం లేట్గా అయితే ప్రాసెస్ అయితే అవుతున్నాయి ఇవన్నీ. ఇక్కడైతే ఇది అంత అయిపోయింది. నేను కస్టమర్ డైరెక్ట్గా కస్టమర్ లాగిన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ ఐడి సంథింగ్ 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 అని టైప్ చేసి పాస్వర్డ్ సంథింగ్ 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 అని టైప్ చేసి నేను సంథింగ్ సంథింగ్ అని అన్నా, మీరు అయితే మాత్రం అక్కడ క్యాప్చా అయితే మాత్రం కన్ఫామ్గా క్లిక్ చేయాలి. మీరు కన్ఫామ్గా క్లిక్ చేస్తేనే కానీ ఇది ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే మీద లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇది లేదు కాబట్టి నేను చెప్తున్నా. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమేమి కనబడతాయి, అప్పుడు డైరెక్ట్గా మనకి కనబడతాయి అంట. ఇక్కడ చేంజ్ ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ, చేంజ్ ప్రీమియం మెథడ్, పేమెంట్ మెథడ్, రివైవల్ లోన్, పాలసీ సరెండర్, మెచ్యూరిటీ క్లెయిమ్ ఎస్టిమేషన్, సర్వైవల్ క్లెయిమ్ అంట. ఓకే, ఇవన్నీ అయితే మాత్రం ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కనబడతాయి అంట. ఇవి మనకి ఏం కావాలని అంటే పేమెంట్ పే చేయడానికి అయితే మాత్రం కదా. పేమెంట్ మెథడ్ చేంజ్ పాలసీ పేమెంట్ మెథడ్ కాదు, మనకి అక్కడ ఉంటుంది అంట ఆల్రెడీ. రిజిస్టర్ అయిన తర్వాత కనబడుతుంది, రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కనబడి అక్కడైతే మాత్రం మీరు పే చేసేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో యాప్ కూడా ఉంది. ఆ యాప్ ఏంటి అన్నది కూడా నేను చూపించేస్తాను ఇప్పుడే మీకు. ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేద్దాం. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ పిఎల్ఐ, ఆన్లైన్ పిఎల్ఐ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన మరుక్షణంగా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు డైరెక్ట్గా. ఈ విధంగా అయితే లోడింగ్ సింబల్ అనేది కనబడుతుంది. ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. పే ప్రీమియం అని ఉంటుంది. పే ప్రీమియం అంటే రాదు, ఎందుకంటే పైన లింక్ చూడండి, ఇది ఎప్పుడుదో వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు. మన ఇప్పుడు నేను ఇందాక చూపించిన లింక్స్ని వీళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు.
అందుకే ఇదైతే మాత్రం అవ్వలేదు. ఓకే, ఏజెంట్ లాగిన్, ఇఫ్ ఇన్ కేస్ ఏజెంట్ లాగిన్ అవుతుంది, ఏజెంట్ లాగిన్ అయింది అవుతుంది మీరు కావాలంటే, ఒకవేళ ఏజెంట్ ఎవరన్నా అయితే మాత్రం ఏజెంట్ లాగిన్ చూసుకోండి. ఓకే, ఇంకా ట్రాక్ ప్రాసెస్ అంట, ప్రీమియం క్యాలిక్యులేషన్ కూడా ఉంది దీంట్లో. ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఏమైనా చేస్తానంటే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీమియం క్యాలిక్యులేషన్ లేదు అవ్వలేదు అని అంటే వదిలేండి. కాంటాక్టర్స్ వీళ్ళు నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, డౌన్లోడ్ ద లింక్ ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాంటాక్ట్ ఇన్ఫో మీరు ఒక డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేసుకుని డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇది ఎందుకు, ఇదైతే మాత్రం మీరు 100% తీసుకోవద్దు, ఇదైతే మాత్రం వేస్ట్, 100% వేస్ట్ యాప్ది. అండ్ ఇంకా వీళ్ళు డెవలప్ చేయకుండానే డైరెక్ట్గా మార్కెట్లోకి తీసుకొచ్చేసి సేల్ చేద్దామని ట్రై చేస్తున్నారు, వేస్ట్. నాకైతే నేనైతే మాత్రం సజెస్ట్ చేయను మీకైతే మాత్రం, మీరైతే మాత్రం ఆన్లైన్లోనే వెబ్సైట్ డైరెక్ట్గా వెబ్సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నేను డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకోండి. బికాజ్ ఎందుకంటే ఇది సగంగా క్రియేట్ చేసిన యాప్స్, దీనివల్ల మీకు మనీ వేస్ట్ అయిపోతాయేమో అన్న భయం ఉంటుంది మీకు, అది నిజంగా 100% భయం ఉంటుంది. అందుకే నేను చెప్పినట్టుగా మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే కొనుక్కోవడం, ఐ మీన్ ప్రీమియం కట్టడానికి అయితే ట్రై చేయండి. ఈ ఫోన్స్, ఈ యాప్స్ వీటిని అయితే మాత్రం నమ్ముకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితోనూ ఈ యూజ్ఫుల్ థింగ్ని షేర్ చేస్తే నాకు కొంచెం, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఎంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకేనా, అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అక్షయ్ యూట్యూబ్ ఛానల్. బై బై, టిప్స్ అండ్ అప్డేట్స్.